నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ ప్రసాద్ మనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు చారకొండ వెంకటేష్ గారు ఉన్నారు వెంకటేష్ గారు నిన్న కిషన్ చెప్తున్నారు కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు సిబిఐ విచారణ చేపట్టట్లేదు అలాగే కేంద్రానికి ఎందుకు లేఖ రాయట్లేదు మీరు ఒకవేళ లేఖ రాస్తే నేను రిక్రూట్ చేస్తా అని చెప్పేసి కిషన్ చెప్పడం జరిగింది ఎందుకు మీరు లేఖ రాయట్లేదు అంటే ఏం చెప్తారు కాళేశ్వరం మీద కాళేశ్వరి మీద మొట్టమొదటిగా లేఖ రాసిందే పీసీసీ అధ్యక్షులుగా ఉన్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు ఆ రోజు అధికారంలో ఉన్నది ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈ రెండు కుమ్మక్కై ఆ రోజు ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో అనేకమైనటువంటి అవినీతికి పాల్పడ్డటువంటి కేసీఆర్ పరిపాలనను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ రోజు నిలదీసి నిగ్గదీసి అడిగినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కాబట్టి గతంలోనే సిబిఐ ఎంక్వైరీ చేయమని లెటర్ ఇచ్చినాం కదా ఎక్కడ జరిగింది అంటే గతంలో చేయలేనోడు ఇప్పుడు చేస్తాడా మేము ఇప్పుడు కూడా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా గత పాలకులు చేసినటువంటి అవినీతిని కక్కించడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు బయలుదేరారు అంటే ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈరోజు ఖచ్చితంగా గతంలో కేసీఆర్ చేసినటువంటి అవినీతిని అంతా తక్కియండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ముఖ్యమంత్రి వేసి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని పెట్టారు ప్రజలు కాబట్టే ముఖ్యమంత్రి గారు కూడా సీదా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడు అంటే ఎక్కడ కూడా ఆడ ఆడంబరాలకు పోకుండా ఈరోజు ప్రజల వద్దకే పరిపాలన కొనసాగుతుంది అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా ఎవరైతే పార్టీ కార్యకర్తలను కూడా నిర్దేశించడం జరిగింది ఆదేశించడం జరిగింది మీరు ప్రజల కోసం పనిచేయండి అని అంటే ప్రజలు మనల్ని గౌరవించి మన మీద నమ్మకంతో మన మీద విశ్వాసంతో మనకు ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మీరు ప్రజల మీద దృష్టి పెట్టండి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి అన్నది ఒక అంశం ఇక రెండో అంశం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏదైతే బీజేపీ నాయకులు మాట్లాడతారో కిషన్ రెడ్డి గారు మాట్లాడుతారో అది అర్ధరహితము కిషన్ రెడ్డి గారే ఎవరి కోవట్టు ముఖ్యమంత్రి గారి కోవటం ఆయన గతంలో ఏం చేసాడో అందరికీ తెలుసు అంద మాజీ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు కోవట్టు ఆయన కాబట్టి అది ఉంది కాబట్టి గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఆయన కోవట్టు కాబట్టి ఆయన చేసినటువంటి ఏదైతే ఈ వ్యవహారం ఉందో అందరికి ప్రజలకు తెలుసు కాబట్టి నేనేమంటున్నానంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడంతో వాళ్ళు కళ్ళు మనుతున్నాయి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజలకు లాభం జరిగితే వాళ్ళకు జీర్ణం కాదు ప్రజలకు ప్రజల ఇబ్బందులను పరిష్కరిస్తే ప్రజల సమస్యలను పరిష్కరిస్తే వాళ్ళకు అసూయ ఈర్ష కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల మనిషి రేవంత్ రెడ్డి గారు ప్రజల మనిషి ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈరోజు ప్రజల వద్దకు పరిపాలన కొనసాగుతుంది మా ఆరు గ్యారంటీలతో పాటు ఖచ్చితంగా ప్రజల సమస్యలను పరిష్కరించబోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కాబట్టి మేమేమంటున్నామంటే ఈరోజు ఈరోజు మేము కోరుకునేది ఒకటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి అంశం పైన గతంలో జరిగినటువంటి అవినీతి అంశాలన్నిటిపైన చాలా క్లారిటీ ఉంది కాబట్టి ఈరోజు బీజేపీ మాట్లాడినా లేకపోతే బీఆర్ఎస్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా అర్ధరహితమే కాబట్టి నెల రోజులు అవుతున్నది ప్రభుత్వం వచ్చి ఏడు తారీఖు వస్తే నెల రోజులు అవుతుంది కాబట్టి ఇంకా సమయం ఉంది ప్రజలు ప్రజలు చాలా విఘ్నులు ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కూర్చొని పెట్టిరు ఆయన మీద నమ్మకం ఉంది ఆయన మీద భరోసా ఉంది అన్నీ చేస్తాడు ఈరోజు ఈ ఏదైతే అవినీతి చేసినటువంటి ఆ సొమ్ముందో దాన్ని కక్కిచ్చి ప్రజలకు పంపే పంపించేస్తాడనే విశ్వాసము నమ్మకం ప్రజలకు ఉంది రేవంత్ రెడ్డి గారి మీద అవినీతికి కాంగ్రెస్ పార్టీకి విడదీ విడదీయలేని బంధం ఉందని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది నిజమే అంటారా ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి బుద్ధి ఉండాలి ఆ మాటలు మాట్లాడటానికి అంటే గతంలో అభివృద్ధి ఎవరి పేరు మీద జరిగింది సంక్షేమ పల పథకాలు ఎవరి ద్వారా జరిగినాయి కాంగ్రెస్ ద్వారానే కదా అంటే గత నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఏలితే ఇక్కడ అనేకమైనటువంటి అంటే రీసెర్చ్ సెంటర్స్ కానీ విద్యా సంస్థలు కానీ ప్రాజెక్టులు కానీ ప్రజల సంక్షేమం కానీ దేశ అభివృద్ధి ఎవరి ద్వారా జరిగింది కాంగ్రెస్ ద్వారానే కదా కాబట్టి ఈరోజు అవినీతి చేసేది బీజేపీ స్కాములు చేసేది బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి అవినీతి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ అర్ధరహితమైనటువంటి మాటలు లేనటువంటి మాటలు కాళేశ్వరంలో కూడా మీకు డబ్బులు వచ్చినాయని చెప్పి కిషన్ చెప్పడం జరిగింది నిజంగా మీకు డబ్బులు వచ్చినాయా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు ఏమన్నా అంటే ఆలోచన ఉందా అండి ఎవరైనా ప్రజలు నమ్ముతారు ఆ మాటలు మాట్లాడితే కిషన్ రెడ్డి గారికి బుద్ధి జ్ఞానం ఉండాలి కనీసంగానన్నా అంటే ఆయన దేశ స్థాయిలో ఒక కేబినెట్ హోదాలో ఉన్నాడు కేంద్రంలో ఆ మాటలు మాట్లాడటానికి ఇంత ఉండాలి కనీసం జ్ఞానం ఉండాలి ఈరోజు మేము అధికారంలోకి వచ్చి మాట్లాడతలేం అంటే ప్రజల అధికారం ఇస్తారు అధికారం వస్తుంటుంది పోతుంటుంది కానీ ఈరోజు మన విలువలు మనం మనం మాట్లాడేటువంటి మాటలు స్థిరస్థాయిగా చరిత్రలో మిగిలిపోతాయి కాబట్టి బుద్ధి బాలినటువంటి మాటలు మాట్లాడొద్దు అంటే ప్రతిపక్షంలో ఉండి రేవంత్ రెడ్డి గారు ఎంత పోరాటం చేసారో ప్రజలకు తెలుసు కదా ఆ పోరాటం ద్వారానే ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద మాకు న్యాయం చేస్తాడు పోరాట రూప యుద్ధవీరుడు అని చెప్పేసి ఈరోజు పట్టం కట్టారు కాబట్టి అవన్నీ మాటలు అవి కావు అసలు అట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మడానికి కాంగ్రెస్ రెండు కూడా లాంటివని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది నిజమే అంటారా నేను నేను అదే అంటున్నా కదా ఇదే విషయాలు కాదు చాలా విషయాల్లో కూడా గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి చాలా సందర్భాల్లో చట్టసభల్లో బిల్లులు తెచ్చేటప్పుడు ఇద్దరు పరస్పరం సహకరించుకున్నారు కదా అవన్నీ తెలియదా కాబట్టి రెండు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే కాబట్టి వాటిని ఎవరు ప్రజలు నమ్మకనే ఈరోజు మాకు పట్టం కట్టారు దేశ స్థాయిలో కూడా అదే జరగబోతుంది అంటే కులాల పేరిట మతాల పేరిట విధ్వంసం సృష్టించినటువంటి బీజేపీని చీల్చి చెండాడబోతున్నారు ప్ర ప్రజలు కాబట్టి ఇక లేదు ఖచ్చితంగా మా నాయకుడు మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసము పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ తెలంగాణలే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభావం కొనసాగుతుంది ఇక్కడ దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ విజృంభణము స్టార్ట్ అయింది ఇక ఉత్తర భారతదేశంలోనూ ఖచ్చితంగా అక్కడ కూడా మోదీకి అదే బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు కిషన్ రెడ్డి గారు బుద్ధి తక్కువ మాటలు బుద్ధి లేని జ్ఞానం లేని మాటలు మాట్లాడద్దు అని ఈరోజు మేము ఆయనకు చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తుమ్మితే పడిపోయే ప్రభుత్వము అందుకే కేసీఆర్ని కాపాడుతున్నారు అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది నిజంగా మీది తుమ్మితే పడిపోయే ప్రభుత్వమా ఇప్పుడు తుమ్మితే పడిపోయే తళ్ళు లేకపోతే గాలు కొట్టుకుపోతే కొట్టుకుపోతలు ఎవరో తేలిపోయింది కదా మన ఎన్నికల్లో తేలిపోయింది కదా బీజేపీ ఎక్కడ ఉన్నది బీజేపీ ఏ ప్లేస్లో ఉన్నది వాళ్ళకి ఎంతో ఎన్ని ఓట్లు వచ్చినాయి వాళ్ళ పర్సెంటేజ్ ఎంత మేము అధికారంలోకి వస్తాం అధికారంలోకి వస్తామని కలలు కన్నారు భ్రమపడ్డరు కదా ప్రజలు ప్రజల గాలికి కొట్టుకొని పోయి పాతల లోకంలో పడ్డరు కాబట్టి ఈరోజు తుమ్మితే కొట్టుకుపోతలు లేకపోతే వాళ్ళు గాలి వస్తే దగ్గితే కొట్టుకుపోతలు ఎవరు అని అంటే బీజేపీ బీఆర్ఎస్ఏ కాబట్టి దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు సందేహం ఏంటంటే వాళ్ళకి ఎంఐఎం ఒప్పందంతో గత మాజీ ముఖ్యమంత్రికి ప్రస్తుత ముఖ్యమంత్రికి మధ్య లోపాయికార ఒప్పందం కుదిరింది అనేది చర్చ నిజమే అంటారా ఇప్పుడు ఎంఐఎమ్కు బీజేపీకి బీఆర్ఎస్కు ఈ మూడు ఒకటే అని పదే 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 మేము ప్రజల మధ్యకు తీసుకెళ్ళాం నిజమే ప్రజలు నమ్మిరు మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు ఈరోజు ఏ మాటలు చెప్పినా అంటే నమ్మే పరిస్థితులు లేరుగా కాబట్టి అవన్నీ వాళ్ళు ఈరోజు ఎక్కడ తోయక ఏం చేయాలనో అర్థం కాక వాళ్ళు ఈరోజు ఈ మాటలు మాట్లాడుతారు అయితే నాకు తెలిసి కిషన్ రెడ్డి గారితో మాట్లాడితే ఎవరో తెలుసా కేసీఆర్ఏ కేసీఆర్ఏ కిషన్ రెడ్డి గారితో మాట్లాడిపిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కిషన్ రెడ్డి గారికి ఎంఐఎంకు అదేవిధంగా ఈ బీఆర్ఎస్ కేసీఆర్కు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి వీళ్ళంతా డిఎన్ఏ అంతా ఒకటే కాబట్టి ఒకే తాను గుడ్డలు వీళ్ళంతా కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు హరీష్ రావు చెప్తున్నారు మేము కరోనా టైంలో ప్రజాప్రతినిధుల జీతాలు కట్ చేసాము అదేవిధంగా ఉద్యోగుల జీతాలు కట్ చేసి రైతు బంధు ఇచ్చాము రైతులకు అని చెప్పడం జరిగింది కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు రైతు బంధు ఇస్తలేదు అలాగే రుణమాఫీ ఎందుకు చేస్తలేదు అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు మీరు ఎందుకు రైతు బంధు ఇస్తలేదు రుణమాఫీ అంటే ఏం చెప్తారు మేము ఏమంటున్నామంటే మా నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పడం జరిగింది మేనిఫెస్టో ద్వారా అదేవిధంగా మా సిక్స్ గ్యారంటీలో అదేవిధంగా ప్రజల మధ్యకు వెళ్ళేటప్పుడు బహిరంగ సభలలో క్లియర్గా చెప్పడం జరిగింది వంద రోజుల్లో మేము అమలు చేస్తాము అది రైతు బంద్ అయినా లేకపోతే ఆర్ గ్యారెంటీలైనా రైతు బీమైనా లేకపోతే అది ఏదైతే రైతు రుణమాపి ఉందో వాటి కూడా అమలు చేస్తాము పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు ప్రజలు ప్రజలకు ఎంత ఆశ ఎంత గొప్ప వాళ్ళ ఆలోచన ఉందంటే రేవంత్ రెడ్డి గారు అయితేనే కేసీఆర్ని నిల్వరించగలుగుతాడు బీజేపీని నిర్వహించగలుగుతాడు వాళ్ళందరినీ ఏక ఒక వంటి చేత్తోటి కొట్టేయగలుగుతాడనే నమ్మకంతో మాకు న్యాయం జరుగుతుందనే అనే నమ్మకంతో ఈరోజు ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు ప్రజలకు ఆలోచన లేదు ప్రజలు మాకు ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు మాకి ఇంకా పది రోజులు కానీ ఇస్తాడు మీకు ఏం నొస్తుంది అంటున్నారు వాళ్ళకు నొచ్చేది ఏందో చెప్పాలి మీరు అవునా కదా కాబట్టి ప్రజలకు నమ్మకం ఉంది ప్రజలు మాకు ఇస్తారు మాకు చేస్తాడు రేవంత్ రెడ్డి గారు త్వరలో చేస్తాడు అనేది ఉంది కాబట్టి ఈరోజు మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు ఖచ్చితంగా రైతులకు సంక్షేమమైన విద్యార్థులకు సంబంధించినటువంటిది ఏదైతే అంటే నిరుద్యోగులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించిన ఉపాధి అవకాశాలు కావచ్చు ఉద్యోగ రంగం కావచ్చు అదేవిధంగా వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అదేవిధంగా ఏదైతే ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగస్తులకు సంబంధించింది కావచ్చు మహిళలకు సంబంధించింది కావచ్చు బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అగ్రకుల ఉన్నటువంటి పేదలందరూ కూడా న్యాయం చేసేటువంటి సామాజిక కోణంలో న్యాయం చేసేటువంటి వ్యక్తి ఎవరంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే కాబట్టి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ మాజీ ముఖ్యమంత్రి కోవట్టు కిషన్ రెడ్డి గారు లేకపోతే ఎంఐఎం బీజేపీ ఎంఐఎం బీఆర్ఎస్ వీళ్ళు మాట్లాడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి చెప్పేటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి కాబట్టి వాళ్ళు సూచన చేయడం కాదు రేవంత్ రెడ్డి గారే ఒక ప్రపంచము రేవంత్ రెడ్డి గారు ఒక సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి గొప్ప తాత్వికవేత్త ఆయన కాబట్టి రాజకీయాల్లో తాత్వికవేత్త కాబట్టి అన్ని సామాజిక రంగాల్లో కోణాల్లో అన్ని రంగాల్లో ఆలోచించి పరిపుష్టంగా ప్రజల వద్దకు పరిపాలన తీసుకుపోయేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారే కాబట్టి ముఖ్యమంత్రి గారే కాబట్టి వీళ్ళేదో చిల్లర మల్లలో మాటలు మాట్లాడితే ఎవరు కూడా ప్రజలు సహించారని చెప్పేసి ఈ సందర్భంగా